వైద్యం విద్యారంగాలకు సీఎం జగన్ పెద్దపీట మెట్టుకూరు దంపతులు వైద్య మరియు విద్యారంగాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి ఆయన సత్యమని కలిగిరి ఎంపీ మెట్టుకూరు శ్రీశారెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుటుంబ వైద్యుడు విధానం ఫ్యామిలీ డాక్టర్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతుందన్నారు. అందులో భాగంగా కలిగిరి ప్రభుత్వ వైద్యశాలనందు ఈ సేవలను ప్రజలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు పాలూరి మాల్యాద్రిరెడ్డి, వైద్యశాల ప్రధాన వైద్యుడు డాక్టర్ గీతారెడ్డి, వైద్యారోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని సఫలంగా భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు 10 గంటలకి లాంఛనంగా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా సంపన్నులు పెద్దవారు మాత్రమే ఈ ఫ్యామిలీ ఇంటికి పిలిపించుకొని వైద్యం చేసుకునే పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం డాక్టర్లు ఇంటికి వచ్చి వైద్యం చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక భారతదేశంలోనే ప్రప్రథమంగా మన రాష్ట్రంలో పెట్టడం చాలా సంతోషదగ్గ విషయం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి పేదవారి మీద ఉన్న ఎటువంటి అభిప్రాయం ఉందో ఈరోజు ఈ కాన్సెప్ట్, ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లోనే అర్థమవుతుంది. విద్య వైద్యానికి మన ముఖ్యమంత్రి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారనే దానికి కూడా ఇదే ఉదాహరణగా సందర్భంగా తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో నాడు నేడు కింద కావచ్చు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లోని భాగంగానే ఈరోజు పేదవారు ప్రభుత్వ ఆసుపత్రులకి, మండల స్థాయిలో ఉన్న హాస్పిటల్స్కి ఎక్కువగా వచ్చి వైద్యం చేయించుకొని దానికి తగిన విధంగా మందులు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి వారికి ప్రత్యేకమైన ఈ పేదవారి తరఫున మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా డాక్టర్లని, నర్సుల్ని, ప్రత్యేక సిబ్బందిని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు ఇస్తాను.